హైదరాబాద్కు ముగ్గు పోసినా అంటాడు, హైదరాబాద్కు 50 ఏళ్ళకి సరిపడ విజనర్ ఉన్నది అంటాడు. అరే గిట్లా ఏదేదో మాట్లాడతాడు. లాస్ట్కి ట్రోలర్స్లో సిక్కుంటున్నాడు, మొత్తం ట్రోల్ అయి కూర్చుంటున్నాడు. నువ్వు చెప్పబ్బా, నేనంటే చదువుకోలేదు కానీ ఇంజనీరింగ్ చేయాలంటే బైపీసీ చదవన్నా. ఇట్లా తల్లిదండ్రులకు ఒక విజన్ ఉంటుంది, నేను చిన్నప్పుడే నా కొడుకుని ఇంజనీర్ చేయాలి అంటే, చిన్నప్పుడు ఇంజనీర్ చేయాలనేది 20 సంవత్సరాల కళ, కళనే విజన్ అంటున్నాం. అక్కడి నుంచి ఏం చేయాలి, ఏ మంచి స్కూల్లో చేర్చాలి, లేకుంటే ఎక్కడ ఇంటర్మీడియట్ చేయాలి, ఇంటర్మీడియట్లో ఇంజనీర్ కావాలంటే బైపీసీ చేయాలి, దానికి ఎక్కడ చేస్తే మన పిల్లలకి ఈజీగా సీట్లు వస్తాయి. నువ్వు కూడా అట్లనే అందరి లెక్కనే మాట్లాడుతున్నావు. పాపం ఆయన ఏజ్ ఎంత, 73 సంవత్సరాలు. అంటే కొంచెం ఏదో ఆలోచనలు ఉండి అట్లా నోరు పుసికిపోయి ఉంటుంది అంతే. అంతదానికి ఈయన విజనరీ అంట, ఈయన అదంట, ఈయన ఇదంట అని చెప్పి ట్రోల్స్ చేస్తుర్రు పాపం. ఇడిచేయరాదు, సరే అదంటే ఇడ్చేద్దాం తి. మరి ఈయన చెప్పంగానే అందరు టెక్నాలజీ నేర్చుకున్నారట, లేకుంటే అసలు టెక్నాలజీ అనేది జనాలకు తెలియదు అన్నట్టు ఉన్నది కథ. చూడు అక్కడ టెక్నాలజీలో వీఆర్ నెంబర్ 1, దాంట్లో మీకు సందేహం లేదు. మీ అందరూ కూడా టెక్నాలజీలో నేను చెప్పంగా బాగా విన్నారు, ఆంటర్ప్రెనర్స్ బాగా వెళ్ళిపోయారు. ఇప్పుడు మన పెద్ద సార్ ఉన్నాడు కదా, అదే కేసీఆర్ సారు, ఆయన ఏమంటాడు, ఇగో నేను అసలు లేకపోతే తెలంగాణ పుట్టనే పుట్టకపోతుండే అంటాడు. సరే ఇక మోడీ సార్ అయితే అసలు నేనే కానీ గెలవకపోయి ఉంటే అసలు ఇది భారతదేశం అనేది ఇట్టు ఉండకపోతుండే, మొత్తం ఆఫ్ఘనిస్తాన్ అయిపోతుండే అంటాడు. అట్లనే ఈసారి కూడా అసలు నేనే లేకపోతే టెక్నాలజీ అనేది పుట్టకపోతుండే అంటున్నాడు. ఇప్పుడు గంత దానికి ఎందుకు, ఏదో ఒక్కొక్కరికి ఒక్కొక్క పైత్యం ఉంటుంది, ఇలాలే ఊకోవాలి. ఏమో ఇలా పైత్యాలు పాడగాను, అసలు ఎలక్షన్లు అయిపోయే వరకల్లా వీళ్ళు మాట్లాడే మాటలు వింటుంటే పిచ్చుడు పిచ్చుడు వేసిపోయేటట్టున్నాయి.